హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచిగా ఉండే రొయ్యల నిలవ పచ్చడిని ఎలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి చాలా బాగుంటుంది ఈ రొయ్యల పచ్చడి ఒక్కసారి గనుక మనం రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టమండి అంత బాగుంటుంది ఇప్పుడు తయారీ విధానాన్ని స్టెప్ బై స్టెప్ చూసేద్దాము నేను ఇక్కడ రొయ్యల పచ్చడి కోసం హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నానండి అవి కూడా పొట్టు తీసిన రొయ్యలు అవి కూడా నేను చిన్న సైజు రొయ్యలు తీసుకున్నానండి మన ఇష్టం అండి ఏ సైజు రొయ్యలతోనైనా పచ్చడి తయారు చేసుకోవచ్చు ఈ హాఫ్ కేజీ రొయ్యల్ని ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టాను ఇప్పుడు వీటిని కడాయిలో వేసి ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు అర టీ స్పూన్ దాకా సాల్ట్ వేసి మగ్గించాలి మనం ఇందులోకి కొద్దిగా కూడా వాటర్ అనేది వేయాల్సిన అవసరం లేదు ఇలా అటు ఇటు తిప్పుకుంటూ మగ్గించుకోవాలి ఇలా చేయడం వల్ల ప్రాన్స్లో నుంచి వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుందండి ఇక్కడ వాటర్ వచ్చింది కదా ఈ వాటర్ అంతా కూడా ఆవిరైపోయేంత వరకు మగ్గించాలి కాసేపటి తర్వాత చూస్తే వాటర్ అంతా కూడా ఆవిరైపోయింది ప్రాన్స్ అనేవి డ్రైగా అయిపోయాయండి ఇలాగ వచ్చిన వెంటనే ఈ కడాయిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకుని అందులోకి మసాలా దినుసులు వేసుకుందాము ముందుగా దాల్చిన చెక్క వేస్తున్నాను ఒక నాలుగైదు ముక్కలు అలాగే లవంగాలు ఒక పన్నెండు వేసుకోవాలి చిటికెడు మెంతులు కూడా వేసుకొని వీటిని లైట్గా రోస్ట్ చేసుకుందాము అంటే వేయించుకుందాము తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా ధనియాలు అర టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి వీటిని కూడా ఇలాగే వేయించుకోవాలండి ఇందులోకి ఇంకా వేరే మసాలాలు అవి డైరెక్ట్గా వేయాల్సిన అవసరం లేదు వీటిని బాగా వేయించి వీటిని పొడి చేసి వేసుకుంటే సరిపోతుంది కాసేపటి తర్వాత చూస్తే ధనియాలు ఇవన్నీ కూడా బాగా వేగాయి వెంటనే వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడైతే ఇదే కడాయిలోకి రెండు వందల గ్రాముల ఆయిల్ తీసుకోవాలండి ఒక హాఫ్ కేజీ రొయ్యలకి రెండు వందల గ్రాముల ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే మగ్గించి పెట్టుకున్నటువంటి ఈ రొయ్యల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ముక్క అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి మనకి తెలిసిపోతుందండి ఇలాగా కంటిన్యూస్గా కలుపుకుంటూ అన్నీ కూడా ఈవెన్గా వేగేలా చూసుకోవాలి కా కాసేపటి తర్వాత చూస్తే ప్రాన్స్ అనేవి క్రిస్పీగా అయ్యాయండి కలర్ కూడా చేంజ్ అయ్యాయి చూడండి ఇలా వచ్చిన వెంటనే ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి అలాగే ఉంచినట్లయితే మాడిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం రెండు టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది కంపల్సరిగా చేయండి వెంటనే కనుక మనం ప్రాన్స్ని వేయకూడదండి ఇందులోకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేగనివ్వాలి మంచి స్మెల్ వస్తుందండి బాగా వేగితే కనుక కాసేపటి తర్వాత చూస్తే కలర్ కూడా చేంజ్ అయింది చూడండి ఇక్కడ మంచి స్మెల్ వస్తూ ఉందండి ఇలాంటి టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి రెండు మూడు రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి ఈ వేడికే కరివేపాకు అనేది బాగా వేగిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనం మిగతా పొడులు వేసుకుందాము ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ల దాకా కారం వేస్తున్నాను అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేస్తున్నానండి రుచికి సరిపడా ముందుగా మనం ప్రాన్స్ని మగ్గించేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోండి అలాగే మనం వేయించి పెట్టుకున్న దినుసులు ఉన్నాయి కదా వాటి పౌడర్ని కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము ఇక్కడ మనం వేసిన పొడులన్నీ కూడా ఆయిల్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి సాల్ట్ అంతా కూడా కరిగేలా చూసుకోవాలి ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత మాత్రమే మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి ఒక పది నుంచి పదహైదు వరకు వేసుకోవచ్చు వలిచి పెట్టుకున్నవి అలాగే వేయించి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకుందాము చూస్తున్నారా ప్రాన్స్ అనేవి ఆయిల్లో మగ్గించగానే చాలా చిన్నవిగా అయిపోయాయి నేను ఈ పచ్చడి కోసం చిన్న సైజు ప్రాన్సే తీసుకున్నానండి ఇక్కడ చూస్తున్నారా ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టాలి ఈ ఆయిల్లో నుంచి వేడంతా కూడా తగ్గిపోతుంది ఒక అరగంట తర్వాత మనం ఇందులోకి నిమ్మరసం యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకున్నానండి ఆ నిమ్మరసం మొత్తం కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను పులుపు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది చూస్తున్నారా ఈ నిమ్మరసం కూడా ఇందులో కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీనిని ఒక ఎయిట్ టైట్ కంటైనర్లోకి తీసుకొని ఒక రోజు దాకా అలాగే ఉంచేసేయాలి పక్కన ఒక రోజు తర్వాత నుండి మనం ఇంకా పచ్చడిని తినేసేయచ్చు అండి ఈలోపు బాగా ఊరుతుందనమాట మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ రొయ్యలకి పడతాయి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి నేను ఇక్కడ సరైన కొలతలతో చూపించానండి ఎక్కడా కూడా ఏమీ ఎక్కువ కానీ తక్కువ కానీ కాలేదు టేస్ట్ మాత్రం బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ పచ్చడి ముఖ్యంగా మూడు నెలల వరకు నిల్వ ఉంటుందండి మనం ఈ పచ్చడి కలర్ మారకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు కలర్ అనేది ఏమాత్రం పాడవకుండా ఇలాగే ఫ్రెష్గా ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ రొయ్యల పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్